हाई फ्रेंड्स, वेलकम टू स्वप्नास किचन। नेनु मंची मसाला मज्जिग रेसीपी एला तैयार चेसुकोलो चूपिस्तानंडी। असलु तागुतुंटे चाला कम्मटी फ्लेवर तो नोट की स्पाइसीगा घाटुगा भले उंटुंदी, रुचि अयिते चेप्पलेनु। सो मरि दीन्नि एला तैयार चेसुकोवालंटे ओक कप्पु पेरुगु तीसुकोंडी, सरिपड़ंत उप्पु, कोंचेम तरिगिनटुवंटि अल्लमु, इदि वेयिंचि पोडि चेसुकुन्नटुवंटि जीलकर्र, కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్పైసీ స్పైసీగా కూడా ఉంటుంది తాగేటప్పుడు. అండ్ నేను ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఒక్క కరివేపాకు రెమ్మ కూడా పెట్టాను. మామూలుగా ఈ దీంట్లో కరివేపాకు వేయాల్సిన అవసరం లేదండి, సో మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కాస్త కరివేపాకు రెమ్మ కూడా పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటంటే, ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇది వచ్చేసి న్యూట్రీ బ్లెండర్, చాలా చాలా బాగుంటుందండి జ్యూసెస్కి. మామూలుగా మిక్సీలో ఏంటంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి త్వరగా పక్కకి చిందే అవకాశం ఉంటుంది, కానీ దీంట్లో అసలు ఆ ప్రాబ్లం ఉండదు. అందుకనే జ్యూసెస్కి నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ముందుగా ఈ మిక్సీ జార్లో ఏంటంటే మనము కడిగి శుభ్రం చేసుకుని ఉంచుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఇందాక సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా అల్లం ముక్కలు కూడా ఇప్పుడే వేసేసేయండి. సో అల్లం కూడా వేసిన తర్వాత జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్, మనం ఒక రెండు గ్లాసులకైతే అర టీ స్పూన్ సరిపోతుంది. అలాగే సుమారుగా సరిపడి కూడా కట్ చేసేసి దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు ఎటువంటి నీళ్లు కలపకుండా మనం ఒక్కసారి డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ముక్క చక్కగా అయిపోతుంది అనమాట. చక్కగా తర్వాత ఏంటంటే మళ్ళీ ముక్కలు ముక్కలుగా తాగేటప్పుడు నోటికి అడ్డం రాకుండా మంచిగా గ్రైండ్ అవ్వాలంటే ఫస్ట్ వాటర్ లేకుండా ఇలాగ గ్రైండ్ చేసుకున్నాక మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి పెరుగు సగం ఎంత అయితే కావాలో మీరు ఇప్పుడు తాగడానికి అంత పెరుగు వేసుకోండి. ఇక్కడ నేను దగ్గర 5 స్పూన్ల పెరుగు వేశాను. వేసేసి ఇప్పుడు ఈ పెరుగుతోటి ఒకసారి మిక్స్ చేయండి. ఇది మనం ఇట్లా రివర్స్లో పెట్టి ఉంచుతాం కాబట్టి పైన ఉన్న ఆకులకి ఒకసారి కలవడానికి నేను ఇట్లా కలిపాను. మీరు మిక్సీ జార్లో కుదిరితే స్పూన్తో ఒకసారి అంతా కలిపేసేసి మెత్తగా అయ్యే వరకు, ఒక మంచి స్మూత్లో అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. దీంట్లో చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో చూసారు కదా, అంటే ఇంకా మనం వడకట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి సరిపడని చల్లటి నీళ్ళైనా మామూలు నీళ్ళైనా కలుపుకొని హ్యాపీగా సర్వ్ చేసేయండి. మంచి ఎండాకాలం సాయంత్రం టైంలో ఒక గ్లాస్ తాగిన కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుతుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.